అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఒక 2 నిమిషాలు, ఒక నిమిషం అంతే. ప్రతి భర్తకు దీపాన్ని వెలిగించండి, ఆర్పకండి. మన సాంప్రదాయం ఆర్పడం కాదు, దీని ద్వారా మనం నేర్చుకోవాలి. అర్థమైందా? ఇవాళ దీపాలను వెలిగించాం, అందుకోసం దీపం కూడా గోధుమ బ్రహ్మ రూపస్థం అని చెప్పాము. అంటే ఏమైనా దీపం ఎన్నోసార్లు మళ్ళీ ఆర్పి ఉంటాము, క్షమించండి అని చెప్పి మేము శాంతి చేకూర్చాలని చెప్పి. దీపం ఆర్పడం అశాంతి కాదు, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఐకమత్యం ఒకటి, సంస్కారం ఒకటి. ఇవాళ ఎంత గొప్పగా సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా బొట్టు పెట్టుకున్నారు ఆమె. అంటే అంత ఏదో పెద్దగైనా అని చెప్పి బొట్టు మలపడాలు ఇవన్నీ అది చేయడాలు మంచిది కాదు. మీరందరూ ఇక్కడి నుంచైనా సంస్కారవంతంగా ఉంటారని చెప్పి ఆచార్య దేవోభవ, ఇంటికి వచ్చిన అతిథి కూడా దేవోభవ. ఇవాళ ఇప్పుడు అతిథులు వస్తే ముఖం అందిట్లో పడుకుంటారు మనం, అవునా కాదు? అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా పోవాలి.